రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రను అభివృద్ధి చేసేందుకు నిధుల కొరత సమస్యను ఎదుర్కొంటున్న చంద్రబాబు ప్రభుత్వం దానిని అధిగమించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నది. ఒక పక్క కొత్త రాజధాని నగర నిర్మాణం, మరోపక్క ఆదాయ వనరుల సమీకరణతో సతమతమవుతున్న సర్కార్ కేంద్రం సహాయం కోసం ఆశగా చూస్తున్నది. కలెక్టర్ల సమావేశం సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఆంధ్రాకు జరిగిన అన్యాయం గురించి వాపోయారు. అదే మరికి ఇంకొక పక్కన ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టినట్టే కానీ అదే మరిగ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు కేంద్రం మనకి హ్యాండ్ హోల్డింగ్ ఇమ్మన్నాను. నేను నిన్న కూడా అదే చెప్పాను, నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ ఎక్స్ట్రా ఫేవర్. వన్స్ యూ గివ్ మీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెన్ వీ కెన్ ఫైట్, దెన్ వీ కెన్ కాంట్రిబ్యూట్ ఫర్ ది నేషన్ బిల్డింగ్. నేను అందుకనే మీరు చూస్తే తొలి రోజు నుంచి కూడా నవ నిర్మాణ దీక్ష పెట్టాను తప్ప ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పెట్టలా. అదే మరి మహాసంకల్పం పెట్టి అక్కడి నుంచి ఇన్స్పైర్ చేసి ముందు తీసుకెళ్ళాం. ఇవన్నీ కూడా ఎందుకు చేసామంటే ఆ స్పిరిట్ కానీ దెబ్బతింటే స్టేట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇంకా బ్యాక్వర్డ్ అయిపోతుంది, డ్రిఫ్ట్ అయిపోతాం, చాలా సమస్యలు వస్తాయి అనే ఉద్దేశం చేశాం. ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా కోలుకుంటున్నాం కానీ ఇంకా రికవర్ కాలా. మనం రికవర్ కావాలంటే అన్ని రాష్ట్రాలతో సమానంగా రావాలంటే ఇంకా 35,000 మనకు మిగిలిన నియరెస్ట్ ఇన్ సౌత్ ఇండియా డిఫరెన్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, దట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ 25-30%. సో ఇప్పుడు మళ్ళా సిటీ రావాలన్నా క్యాపిటల్ రావాలన్నా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ రావాలని ఇవన్నీ ఉన్నాయి. సో వీఆర్ నాట్ అగైనెస్ట్ ఎనీబడి. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు విషయంలో కేంద్రం చూపుతున్న తాత్సార వైఖరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. నిజానికి ప్రధాని నరేంద్ర మోదీ చాలా కాలం పాటు సీఎం చంద్రబాబుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ మధ్యే ఢిల్లీలో ప్రధానిని కలిసిన చంద్రబాబు విజ్ఞప్తులన్నీ మళ్లీ ఏకరువు పెట్టి వచ్చారు. కలెక్టర్ల సమావేశంలో సీఎం ఆ విషయం కూడా చెప్పారు. అవసరమైతే కొన్ని అంశాల విషయంలో సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు వెనకాడబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరు మాట్లాడినా కూడా అన్యాయం జరిగిందని మాత్రం ఎవ్రీబడి ఇస్ టాకింగ్. దీన్ని రికవర్ చేయాలంటే అందరితో సమానంగా మనం పైకి రావాలంటే రెండు మార్గాలు. ఒకటి మనం కష్టపడి పనిచేసుకోవడం, రెండు మనకు జరిగిన అన్యాయానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరితో సమానంగా పైకి వచ్చే వరకు, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు సహకరించడం, హ్యాండ్ హోల్డింగ్ చేయడం. ఈ రెండు విషయాలు నేను ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను. అప్పటికీ కాకపోతే ఒకటి రెండు విషయాల్లో కోర్టుకు కూడా వెళ్తాం. కోర్టు కూడా ఉండే మనకంతా కూడా లిటిగేషన్ పెట్టుకొని 24 గంటలు మనం వెనకబడేదానికంటే కష్టపడుకుంటూ ఎక్కడికక్కడ కాంపన్సేట్ చేయమని చెప్పి అడుగుతుంది హయ్యెస్ట్ ఇన్ దిస్ కంట్రీ సుప్రీంకోర్టు. అక్కడ వరకు కూడా పోతాం. మనకు జరిగిన అన్యాయాలకన్నిటికి ఎంతవరకు వస్తుందో తీసుకుంటాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతవరకు వస్తుందో తీసుకుంటాం, దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.